আমরা উঠলো ఐదు సంవత్సరాలు అయింది శంకుస్థాపన చేశారు దానికి వచ్చి పాదయాత్ర చేయాలి ధర్నాలు చేస్తూ నిన్న ఈరోజు టీవీల్లోనూ పత్రికల్లోనూ తాను బేన చంద్రబాబు నాయుడు గారి వార్తలకు ఆహాలు భావాలు వార్తలకు ఆవేదన వారి మాటల్ని చూసాం. ఒక విషయాన్ని అడుగుతున్నాను, ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం 2 నెలలు అవుతుంది, 3.5 సంవత్సరాలు వచ్చి చంద్రబాబు నాయుడే పరిపాలించాడు. చంద్రబాబు నాయుడు నన్ను చూటుగా అడుగుతున్నాను, నన్ను పునాదేసి తర్వాత ఏం చెప్పావు? ప్రధానమంత్రి గారు వచ్చారు, మట్టి తెచ్చారు, ఓ చెంబుడు నీళ్లు పోశారు, ఓ చెంబుడు మట్టి తెచ్చారని చెప్పావు. ఆ తర్వాత 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మీ అప్పుడు ఉన్న మీ శాసనసభ్యుడు వచ్చి అక్కడ వచ్చి ఆ పునాది రాయేసిన దగ్గర వచ్చి పశువులు తీసుకొచ్చి మేపించి ఇలా అయింది, ఇలా ఉంది, ఇదంతా ఏమో చేయలేదని చెప్పారు. పాపం ఈనాడు కానీ జ్యోతి వాళ్ళు కానీ ఆ ఫోటోలు కూడా వేస్తే బాగుండేది. ఇవాళ 3.5 సంవత్సరాలు పరిపాలన చేసి కరకట్టు రోడ్డు కూడా కనీసం చంద్రబాబు నాయుడు గారు వచ్చి వేయలేపాడు. ఆ కట్టిన బిల్డింగ్ నుంచి స్క్వేర్ ఫుట్కి 10,000 రూపాయలు ధర పెట్టి కట్టి అది తాత్కాలికమని చెప్పారు. ఇవాళ వచ్చి గొగ్గోలు పెట్టుకుని అంత అంటున్నారు. చంద్రబాబుని అసలు విషయం చెప్పడు. నేను ఆ రాజధానికి వచ్చి ఎంత ఎస్టిమేట్ వేశాను, ఎంత అప్పు తెచ్చాను, ఎంత ఎంత దోచుకు తిన్నాను, ఆ విషయాలు మొత్తం చెప్పరు. మేము చెప్తే అవన్నీ అబద్ధాలు అంటారు, కోర్టులకు వెళ్తారు, న్యాయస్థానం ద్వారా ఆర్డర్ తీసుకొస్తారు, దాన్ని ఏమేం జరగ నీకంట. జరుగుతున్న విషయాలు అవి. ఇదేదో పెద్దలు చెప్తుంటారు, సామెతలు ఉంటాయి. ఏదో జరగని పెళ్లికి వచ్చి బాజారు మంత్రులు వచ్చి పెట్టుకున్నారని చెప్పి చెప్తుంటారు.